ఎలాంటి వైరస్కైనా మన పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలు. కరోనా వైరస్ లేదా కోవిడ్, ఏంటి కరోనా వైరస్ అంటే, ఎందుకు వచ్చిందో అంటే మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కారణం, దీనికి ఎవరి దగ్గర సమాధానం లేకపోవడం. కాకపోతే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నది మాత్రం ఈ వైరస్. సరే, ఎనీవే, ఏది ఏమైనా వైరస్ కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి మేము తెలుసుకున్న కొన్ని చిట్కాలను మాత్రం మీ ముందుకు తెస్తున్నాం. మన పెద్దవాళ్ళు మనకు ఎప్పటి నుండో చెప్పే మాటలే ఇవి. అప్పుడు వినకపోయినా ఇప్పుడు తప్పక వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన ఇంట్లో గాలి వచ్చే ప్రదేశాల దగ్గర, అంటే కిటికీ గుమ్మాల దగ్గర లవంగాలు 20, కర్పూరం మిల్లలు 5 కలిపి గాలి వచ్చే ప్రదేశాల దగ్గర ఒక గిన్నెలో కానీ ఒక పల్చటి గుడ్డలో మూట కట్టుకొని వేలాడ తీసుకోవడం, ఇలా కనుక చేస్తే బయట నుంచి వచ్చే గాలి వీటి నుండి వచ్చే వాసనతో కలిసి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే దానిని నాశనం చేసి మనకి మంచి గాలి లోపలికి వస్తుంది. దాని వలన మనం పీల్చే గాలి శుభ్రపడుతుంది. ఇంకొక చిట్కా, మీరు కానీ మీ పిల్లలు కానీ స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి వేడి నీటి బకెట్లో ఒక పిడికెడు కలుపు వేసుకొని స్నానం చేయండి. ఎందుకంటే బ్యాక్టీరియాను నాశనం చేసే గుణం కల్లుప్పుకు ఉంది. మరొక చిట్కా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తాగే నీటిని వేడి చేసుకుని తాగితే చాలా మంచిది. అలా నీటిని వేడి చేసుకుని తాగేటప్పుడు అందులో కొన్ని తులసి ఆకులను, కొన్ని దాల్చిన చెక్కలను వేసి మరిగించి తాగాలి. దీని వలన జలుబు, దగ్గు ఏమైనా ఉంటే తగ్గిపోతుంది. అంతేకాదు, ఇలాంటి వైరస్లను మనకు దరి చేరకుండా కాపాడుతుంది. మరొక చిట్క, వారంలో 2 కరివేపాకు మిరియాలు కలిపి రసం లేదా చారు చేసుకుని తింటే జలుబు, దగ్గులు లాంటివి రాకుండా అరికడుతుంది. అలాగే మన ఇంట్లో టీ తాగేటప్పుడు అందులో కొంచెం అల్లం వేసి మరిగించి తాగడం చాలా మంచిది. పిల్లలు లేదా పెద్దలు పాలు తాగేటప్పుడు అందులో ఒక చిటికెడు పసుపు లేదా శుంఠి పొడి కలుపుకొని తాగితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రానియకుండా కాపాడుతుంది. అంతేకాదు, తులసి ఆకులను విరివిగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. సరే, ఏది ఏమైనా మన పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలు చాలా మంచివి. మన ఇంట్లో ఉండేవాటితో చేసుకునేవే కాబట్టి పెద్దగా ఖర్చు ఉండదు. ఈ కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఎలాంటి మందులు లేవు. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులను అనుసరించడం వలన వ్యాధిని తట్టుకునే శక్తి మనిషిలో వస్తుంది. సో ఫ్రెండ్స్, డాక్టర్ చెప్పే పద్ధతులతో పాటు కొంచెం టైం తీసుకొని వీటిని కూడా పాటిస్తే మన ఆరోగ్యాన్ని ఇలాంటి వైరస్ల నుండి కొంచెమైనా కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వచ్చే వీడియోల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి.